हाई अंडी अंदर की नमस्ते नेन मी सत्य वेलकम टू मै चैनल साई श्री तेलुगु व्लॉग्स अंदर बहुत अंदर ही सत्य उ अंदर की विजयदशमी शुभाकांक्षलु ये प्रति पनी सर विजयानी साधिंचालनि अलागे एल्लप्पुडु अष्टैश्वर्यालतो आयुर आरोग्यालतो सिरि संपदलतो एल्लप्पुडु उंडालनि अम्मवारु आशीस्सुलु एल्लप्पुडु उंडालनि नेनु मनस्फूर्तिगा कोरुकुंटुन्नानंडि अलागे मी ब्लेसिंग्स कूडा एल्लप्पुडु ना मीद उंडालनि नेनु मनस्फूर्तिगा कोरुकुंटुन्नानंडि अंदरिकी इंकोकसारी विजयदशमी शुभाकांक्षलंडि ई रोजु नेनु चेसुकुन्न कुंकुमार्चन पूज मीतो नेनु षेर चेस्तुन्नानु మన ఆడవాళ్ళందరము ఎల్లప్పుడు ప్రతి ఇయర్ ఇలాగే అమ్మవారికి కుంకుమార్చనలు చేసుకుంటా అమ్మవారికి అలంకరణలు చేసుకుంటా ఈ 9 రోజులు ఎల్లప్పుడు మనం ఎవ్రీ ఇయర్ ఎంతో సంతోషంగా నేను పూజ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా కానీ చూసినట్లయితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు గాని నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేస్తానండి మరొకసారి అందరికి విజయదశమి శుభాకాంక్షలండి ఈ 9 నవరాత్రుల్లో కూడా అమ్మవారికి నేను కుంకుమార్చన లలిత సహస్రనామ సూత్రవల తోటి నేను కుంకుమార్చన చేశానండి 9 రోజులు కూడా అమ్మవారు కుంకుమతో నిండిపోయి ఉన్నారు నిండుగా అలాగే నేను శ్రీశైలం నుంచి తెచ్చుకున్న గణపతిని నా బుజ్జి గణపతిని పార్వతీ పరమేశ్వరుని కూడా పెట్టేసుకున్నాను అక్కడే పీట మీద అమ్మవారి పీట మీద ఇందుకే శ్రీశైలం నుంచి వచ్చారేమో అనిపించింది నాకు అలాగే అఖండ జ్యోతి కింద నేను కామాక్షి దీపాన్ని 9 రోజులు కామాక్షి దీపాన్ని పెట్టుకున్నానండి పెట్టుకొని యాక్చువల్లీ అష్టలక్ష్మి దీపం అండి ఇది ఏదైనా ఒకటి అలాగే అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి నేను రోజు అభిషేకం చేసుకునేదాన్నండి నా దగ్గర ఉన్న శ్రీచక్రం కుంకుమార్చన చేసుకొని 9 రోజులు మాత్రం లలిత సహస్రనామం చదువుతా అమ్మవారి కుంకుమార్చన చేసుకున్నానండి ఎంతో సంతోషంగా ఈ 9 నవరాత్రులు 9 రోజులు నవరాత్రులు 9 రోజులు చాలా సంతోషంగా గడిచినాయండి అలాగే ఈ రోజు నేను అమ్మవారికి లాస్ట్ రోజు కాబట్టి గారెలు అలాగే బూరెలు పుదీనా రైస్ సలివిడి వడపప్పు పానకం పరమాన్నం చేశాను పులిహోర కూడా చేశాను చిన్న బెల్లం ముక్క ఎప్పుడు నేను ఇలా పెడతానండి అలాగే అమ్మవారికి తాంబూలం కూడా పెట్టానని మీకు ఈ వీడియోలో నేను లాస్ట్ లో నేను సాయంత్రం టెంపుల్ కి వెళ్ళానండి అమ్మవారి టెంపుల్ కి అక్కడ చిన్న బిట్టు తీసానని అది మీకు నేను షేర్ చేస్తాను అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడుండి ఆ వీడియో బాగున్నది ఆ సౌండ్స్ గట్ట బాగుంటాయి ఒక వైబ్రేట్ తెలియని ఒక వైబ్రేట్ వస్తుంది మనకి ఆ సౌండ్స్ వింటా ఉంటే అందుకని జస్ట్ చిన్న బిట్ నేను యాడ్ చేస్తాను లాస్ట్ లో యాడ్ చేస్తాను మీరు అందరూ చూడండి అలాగే నేను అమ్మవారికి ఇంకా ధూప దీప నైవేద్యాల తోటి నా పూజ అయిపోయిందండి 9 నవరాత్రులు చాలా సంతోషంగా బాగా చేసుకున్నాను 9 అంటే ఈ 9 నవరాత్రులు డైలీ మీకు రెగ్యులర్ పూజ పెట్టలేదు నేను ఫస్ట్ రోజు లాస్ట్ రోజు యాక్చువల్లీ నాకు ఏంటంటే డైలీ కొంచెం సహస్రనామావళి అమ్మవారి కుంకుమార్చన చేస్తా అట్లానే నేను 9 రోజులు చెప్పాను కదండి ఆ 9 సూత్రాలు కూడా 108 నామాలు కూడా చదువుకోవాలి కదా దీని ఈ పూజ హడావిడిలో కొంచెం నాకు వీడియోకి ఇబ్బంది అయింది ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అక్కడ చిన్న అది పిక్స్ తీసుకున్నాం యాక్చువల్లీ ఈరోజు నేను కట్టుకున్న శారీ అండి ఇది ఎల్లో కలర్ శారీ మీదకి రెడ్ వర్క్ది నేను సెట్ చేసుకున్నానండి అక్కడ సరదాగా చిన్న వీడియో కింద తీసుకున్నాను మా ఫ్రెండ్ నేను ఫొటోస్ కింద యాక్చువల్లీ మార్నింగ్ నుంచి ఫొటోస్ అన్నా తీసుకోలేదండి ఈరోజు ఇంక ఈవినింగ్ గుడికి వెళ్తా తీసుకున్నాము లాస్ట్లో మీకు యాడ్ అవుతుంది అందరూ స్కిప్ చేయకుండా అమ్మవారికి హారతి ఎట్లా ఇస్తారో చూడండి నా వీడియో కానీ మీకు కానీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను
Thank you.